తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు వ్యతిరేకతను నిరసిస్తూ తెరాస తలపెట్టిన ధర్నాను మహబూబాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల పంచాయతీలు సర్పంచులు పార్టీ మండల అధ్యక్షులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఓట్లను కొనాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను కాపాడాలని రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీలు ఫ్లెక్సీలతో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. తెలంగాణ అభివృద్ధి ప్రజాత రైతుల పక్షపాతి మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ రైతు బాగుంటే రాజ్యం బాగుంటది, రైతు రాజు రైతు వెన్నెముక అన్న ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు చరిత్రలో ఎక్కడ చూడలేదు. మనం దేశానికి అన్నం పెట్టి రైతన్నను ఏడ్పిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తొందరలోనే బంద పెడతారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్రామాల నుంచి మండలాల నుంచి గూడాల నుంచి తండాల నుంచి ప్రజలు వచ్చిన మా రైతు సోదరులకు ముఖ్యంగా మా ఆడపడుచులకు సర్పంచులకు గ్రామ అధ్యక్షులకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు మండల నాయకులకు కోఆర్డినేటర్లకు మండల కోఆర్డినేటర్లకు గ్రామ కోఆర్డినేటర్లకు రైతు బంధు కోఆర్డినేటర్లకు ఇంత పెద్ద ఎత్తున సహకరించిన ప్రతి రైతు బిడ్డకు ప్రతి పార్టీ శ్రేణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా జర్నలిస్టులు మిత్రులు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే కష్టపడ్డారో తెలంగాణ రావడానికి అన్ని విధాల సహకారాలు అందించిన మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనం ఈ దాన్న రైతు బాగుంటే రాజ్యం బాగుంటది, రాజ్యం బాగుంటే మనమందరం సుఖశాంతులతో ఉంటామనే ఉద్దేశంతో ఇవాళ దాన్న జరపడం జరిగింది. ఇవాళ పంజాబ్ లో పండిన వరి పంటను కొంటాడంట, కానీ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని మాత్రం కొనడట మన మోడీ సర్కారు బీజేపీ సర్కారు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, చాలా మంది వేదిక పై నుంచి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. నేను వాటికి జోలికి పోకుండా మీ అందరికి ఒకటే ముఖ్యమైన విషయం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా
ఇలా రైతు సోదరులకు 24 గంటల కరెంట్ ఇస్తుంది మన ప్రభుత్వం. రైతు రైతు భీమా, రైతు బంధు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 4-5 గంటల కరెంట్ వస్తే రాత్రి పూట కరెంట్ వేయడానికి నా రైతు సోదరులు పోతే కరెంట్ షాక్ తోటో పాంప్ కార్డుతో సూచించిన కారణాలు మనం చాలా చూశాం, మీ అందరు చూశారు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి మా అన్నం పెట్టే రైతుకు ఉండకూడదని ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ ఏమైనా రైతు బంధు ఇచ్చారా, రైతు రుణాలు మాఫీ చేశారా, రైతు గురించి ఆలోచించారా, మా గొల్ల కుర్మ గురించి ఆలోచించారా, మత్స్య కార్మికుల గురించి ఆలోచించారా, తండాలను గోడాలను గ్రామ పంచాయతీలు చేయాలనే ఆలోచన ఏ సన్యాసైనా చేసిండా? ఇవాళ ఈ సన్యాసులు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇవాళ రైతుల మోటార్లకు మీటర్లు పెడతారట ఈ సన్యాసులు. మరి రైతుల మోటార్లకు మీటర్ పెడితే మరి ఆ పండించిన పంట కూడా అది వాళ్లకు ఇది కాకుండా గిట్టుబాటు కాక చచ్చిపోతారు మా రైతులు. అలాంటి ఉండకూడదు అని చెప్పి మన ప్రియతమ నాయకులకు కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఆ మీటర్ పెట్టకూడదు అని చెప్పేసి ఎదిరించినందుకే మన మీద గల్లీలలో ఢిల్లీలలో అక్కడ ఇక్కడ ఆవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 7 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో ఇవాళ గతంలో గత పాలకులు పరిపాలించినప్పుడు ఏం అభివృద్ధి చేసిందో మనం అందరం చూస్తున్నాం. ఇవాళ మా మానుకోట టౌన్ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రోడ్స్ కానీ, సెంట్రల్ లైటింగ్స్ కానీ, డివైడర్స్ కానీ, ఇవాళ అన్ని డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చూస్తున్నారు. మరి గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నదనే చూస్తున్నారు, గమనిస్తున్నారు. మా గ్రామాలు, పల్లె గ్రామాలు, పట్టణాలు, ఇవాళ పల్లె ప్రగతులు ఇవన్నీ ఎలా మెరుస్తున్నాయో మీరు అందరు చూస్తున్నారు. ఇవాళ ఏదో కారణం చేత ఒక భూమి జాగలేని మనిషి చనిపోతే ఆయనకి ఎక్కడ పెట్టాలో, ఎక్కడ సంస్కారాలు దాని సంస్కారాలు చేయాలో దుర్భాగ్యమైన పరిస్థితి. వైకుంఠ ధామాలు, ఇవాళ పల్లె ప్రకృతి వనాలు, ఇవాళ రోడ్స్ అన్ని చేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే కరోనా వల్ల మనకు చాలా నష్టం వచ్చింది. మన దేశమే కాకుండా యువతో ప్రపంచంలో చాలా ఆర్థికంగా వెనుకబడ్డాం. ఇప్పటి నుంచి పరుగులు వేస్తాం, అభివృద్ధిలో ముందంజలో ఉంటాం. అన్ని విధాల పల్లెలను, మా పట్టణాన్ని, నా నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచుతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకా చాలా కొంత చేశాం, ఇంకా చేయవలసింది చాలా ఉంది. మనం మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా లింక్ రోడ్స్ ఇచ్చాం, కానీ ఇంకా కొన్ని చేసేది ఉన్నది. ఇంకా పల్లెటూళ్ళలో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీలు కొత్త ఎన్నిక మౌలిక సదుపాయాలు చేయవలసిన ఉంది. మొన్ననే మీరు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చెప్పారు, చూశారు నిన్న అసెంబ్లీలో, అయ్యా నాకు రోడ్స్ కావాలి, నాకు గ్రామ పంచాయతీలు కావాలి, నాకు సీసీ రోడ్లు కావాలి, గ్రామ పంచాయతీ న్యూ బిల్డింగ్స్ కావాలి అని చెప్పేసి కొట్లాడటం జరిగింది. తప్పకుండా తీసుకొచ్చి అన్ని విధాల గ్రామాలను, మండలాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున సహకరించిన నా రైతు సోదరులకు, మా మహిళా మండలి సోదరి మహిళలకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇవాళ మీరందరూ ఏ పద్ధతిలో వచ్చారో అదే పద్ధతిలో క్షేమంగా ఇంటికి వెళ్ళేసి మేము మీ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు ఇంత పనులు ఉన్నా వదిలిపెట్టి వచ్చినందుకు మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ వ్యాప్తంగా రైతు ధర్నా చేస్తున్నది రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్స్ కానీ ఏరియా కానీ ఇలా ఎన్నో కార్పొరేట్ కంపెనీలను కార్పొరేట్ వాళ్లకు అమ్ముకున్న విషయం మనం అందరం చూస్తారు. అంబానీ, ఆద్వాని లాంటి వాళ్ళను ఇవాళ అది కాపాడుకోవాలంటే ఇవాళ వరి ధాన్యాన్ని ఇవాళ రైతే రాజు, రైతే వెన్నెముక అంటున్నాం. అలాంటి రైతును నట్టి వీడిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం తరఫున మా కేసీఆర్ గారు ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల పట్ల వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని వెంటనే మార్చాలి, వరి ధాన్యాన్ని కొనాలి, వారి స్పష్టమైన వైఖరిని తెలియపరచాలి, ఇవాళ ధాన్యం కొంటారా లేదా అనేది చెప్పాలి. ఇవాళ ఇవన్నీ బండి సంజీవ్ కానీ, ఇంకోటి అరవింద్ కానీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఏం తీసుకువచ్చారు, మీరు ఏం చేశారు ప్రభుత్వానికి, రాష్ట్రానికి అనేది చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు,
మేము ఏం చేశాం మీరు ఇది చేశాము అని చెప్పేసి రైతాంగాన్ని చూపెట్టండి. ఇలా రైతాంగం ఇలా బండ్లతోటి ఇలా కార్లతోటి ఇలా ఇష్టం వచ్చిన సంవత్సరంగా ఇబ్బంది పడుతున్న రైతు చట్టాన్ని మీరు మార్చలేక ఇబ్బంది పడుతున్న విషయం రైతులు ఇలా ఏ ఆందోళనకరంగా ఉన్నదో మీరు చూస్తున్నారు. కాబట్టి దయచేసి రైతు చట్టాలను మార్చాలి. ఎఫ్సిఐ ద్వారా ధాన్యాన్ని కొనాలి. రైతుకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మా ఆది నాయకుడు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు మేము స్పందించి రైతుల వెంట ఉంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.